సో సార్ మన చాప్టర్ నేమ్ వచ్చేసి సబ్ గ్రూప్స్, మీరేమో గ్రూప్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ థియరీ అనే మొత్తం సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్లోని కూడా ఏం చేంజ్ అవుతుందంటే ఒక్కొక్క ప్రాపర్టీ అడిషనల్గా అవుతుంది. మీరు గ్రూప్స్ అంటే ఏం నేర్చుకున్నారు? కొన్ని క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిలా, ఇన్వర్స్లా, మహా అయితే కాంపిటేటివ్లా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎడిషనల్గా మనం సబ్ గ్రూప్స్ అనే టాపిక్ నేర్చుకునేప్పుడు ఇక్కడ కూడా గ్రూప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎలా అంటే ముందు సబ్ గ్రూప్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటి సార్ అంటే అదే కాంప్లెక్స్. చిన్న కాన్సెప్టే అంటే ఒక విషయం కాదు. కాంప్లెక్స్ కాంప్లెక్స్ అంటే ఏంటి సార్ అంటే కాంప్లెక్స్ అనేది ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎనీ గ్రూప్. అంటే ఏదైనా ఒక గ్రూప్ యొక్క నాన్ ఎంప్టీ సబ్సెట్ని ఏమని పిలుస్తారు? కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఏంటి సార్ నాన్ ఎంప్టీ సబ్సెట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే మనం ముందే చెప్పుకున్నాం, గ్రూప్ అవ్వాలంటే ఖచ్చితంగా ముందు అది ఏమై ఉండాలి? సెట్ అయి ఉండాలి. అందుకే ఇంటీజర్స్, రేషనల్స్, రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఫైనైట్ సెట్స్. ఈ ఫైనైట్ సెట్స్ అన్నిటిలోని కూడా ఏముంటాయమ్మా? ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఆ ఎలిమెంట్స్ కనుక అందులో కొన్ని ఎలిమెంట్స్ వేరే సెట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ సెట్ దానికి ఏమని పిలుస్తారు? సబ్సెట్ అంటారు. అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటే ఏని బి యొక్క సబ్సెట్ అంటారు. ఎలా డినోట్ చేస్తాం మనం? ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఇలా డినోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు చూడండి, జెడ్ అనేది ఇంటీజర్స్. ఇంటీజర్స్ అన్నీ ఎందులో ఉంటాయి? క్యూలో ఉంటాయి. ఇంటీజర్స్ అన్నీ ఎందులో ఉంటాయి? క్యూలో ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మనం జెడ్ని ఏమని పిలవచ్చు? క్యూకి కాంప్లెక్స్ అని పిలవచ్చు. ఎందుకంటే క్యూ అనేది ఏంటి? గ్రూప్ కదా. క్యూ అనేది గ్రూప్ అయ్యి జెడ్ అనేది దీనికి సబ్సెట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ ఏమని చెప్పొచ్చు? క్యూకి కాంప్లెక్స్ అని పిలవచ్చు. ఇప్పుడు ఆర్ అనేది గ్రూప్, ఆల్రెడీ తెలిసిందే. క్యూ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్, అది తెలిసిందే. అందులో క్యూని ఆర్కి ఏం చెప్పొచ్చు? కాంప్లెక్స్. జెడ్ కూడా ఆర్కి ఏమవుద్ది? కాంప్లెక్స్. ఎందుకంటే ఆర్ అనేది పెద్ద సెట్, ఆ సెట్లో క్యూ యొక్క ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, జెడ్ యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి క్యూ కమ జెడ్లు రెండు కూడా ఏమవుతాయి నాన్న? సబ్సెట్స్ అవుతాయి. కాబట్టి సబ్సెట్స్కి కొత్తగా పెట్టుకున్న పేరు ఏంటి? కాంప్లెక్స్. కాంప్లెక్స్ అని ఎందుకు పిలుచుకున్నాం? ఏదైనా ఒక గ్రూప్ అయ్యి దాని యొక్క సబ్సెట్స్ అన్నింటిని కూడా ఏమని పిలుస్తారని చెప్పాను నేను? కాంప్లెక్స్ అని పిలుస్తారన్న. అంటే నాకు తెలిసి జెడ్ ఈజ్ అ కాంప్లెక్స్ ఆఫ్ క్యూ, జెడ్ కమ క్యూఆర్ కాంప్లెక్స్ ఆఫ్ ఆర్, జెడ్ క్యూఆర్ ఆర్ కాంప్లెక్స్ ఆఫ్ సి. అట్ ది సేమ్ టైం క్యూ కమ డాట్ అనేది క్యూ అనేది ఏమవుతుంది నాన్న? కాంప్లెక్స్ ఆఫ్ ఆర్, క్యూ కమ ఆర్ కాంప్లెక్స్ ఆఫ్ సి. సరిగ్గా చూడండి, ఇది పెద్ద సెట్ అనుకుందాం అనుకో, 1 - 1 i - 8 ఇట్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ డాట్, ఆల్రెడీ డిస్కస్ చేసింది. 1 ఇందులో ఎలిమెంటేగా, సో ఇది దీనికి ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ అయింది కాబట్టి ఏమని చెప్పొచ్చు దాన్ని మనం? కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. 1, - 1 రెండు ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి నాన్న? ఈ సెట్లో ఉన్నాయిగా. సో ఇది ఆల్రెడీ గ్రూప్, ఇది దీని యొక్క సబ్సెట్. అంటే 1, - 1 కూడా ఏమవుతుంది? కాంప్లెక్స్ అవుతుంది. 1, - 1 కూడా ఏమవుతున్నానా? కాంప్లెక్స్ అవుతుంది. ఇక్కడ నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ అంటే ఎప్పుడైనా సరే ఎం అనేది ఒక కాంప్లెక్స్ అయింది అనుకోండి, అందులో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఎం బిలాంగ్స్ టు ఎం ఈ ఫార్మేట్లో ఉంటాయి. ఎం బిలాంగ్స్ టు ఎం ఈ ఫార్మేట్లో ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక జీ అనేది ఒక గ్రూప్ తీసుకుందాం, జీ ఈజ్ గ్రూప్ అయితే ఇప్పుడు ఎంఎన్ఎస్ అనేది కూడా ఒక సెట్టే. ఎం ఇన్వర్స్ అనేది కూడా ఒక సెట్టే. ఎం అనేది ఒక కాంప్లెక్స్ అయితే ఎం ఇన్వర్స్ కూడా ఏమవుద్దంట? కాంప్లెక్స్ అవుతుందంట. ఎం ఇన్వర్స్ కూడా కాంప్లెక్స్. సార్ ఎం అనేది సెట్ ఎం రూపంలో ఉండి ఈ రూపంలో ఉంటే తెలుస్తుంది మాకు. మరి ఎం ఇన్వర్స్ అనేది కాంప్లెక్స్ అయితే అది ఒక సెట్ అవ్వాలి కదా. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎం ఇన్వర్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎం ఇన్వర్స్ ఫామ్లో ఉంటాయి, స్మాల్ ఎం. మరి ఈ స్మాల్ ఎం ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే ఆ ఎం ఖచ్చితంగా ఎందులో ఉండాలంట? క్యాపిటల్ ఎంలో ఉండాలి. ఆ స్మాల్ ఎం ఎందులో ఉండాలన్నా? క్యాపిటల్ ఎంలో ఉండాలి. అంటే ఏంటి? ఎం ఇన్వర్స్ అనే ఒక సెట్లో ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఏ ఫార్మేట్లో ఉంటాయి? స్మాల్ ఎం ఇన్వర్స్ ఫార్మేట్లోనే ఉంటాయి. లేదా సరే ఎంఓ క్యాపిటల్ ఎంఓ స్మాల్ ఎంఓ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో, నువ్వు డైరెక్ట్గా తీసుకో ఎక్స్ ఇన్వర్స్ ఫామ్లో ఉంటాయి. బట్ ఎక్స్ ఎందులో ఉండాలి? ఖచ్చితంగా ఎంలోనే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంలో నేను ఏదైనా ఒక 2 - M అని చెప్పాను అనుకోండి, మీరు ఏం చెప్పాలి? 2 - M అనే విషయం చెప్పగలగాలి. ఇది కాంప్లెక్స్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ. అంటే కాంప్లెక్స్లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయన్నా? ఎలిమెంట్స్ ఉంటాయి, అది ఖచ్చితంగా దేనికి సబ్సెట్ అవుతుందని చెప్పాను? ఒక గ్రూప్కి సబ్సెట్ అవుతుందని చెప్పాను. ఎప్పుడైతే గ్రూప్కి సబ్సెట్ అయిందో దాన్ని కాంప్లెక్స్ అని పిలుస్తారని తెలుసు. కాంప్లెక్స్ అయిందంటే ఆ కాంప్లెక్స్ యొక్క ఇన్వర్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి నువ్వు డిఫైన్ చేయగలవు. ఎలా ఉంటాయినా? అక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్, అక్కడ వై ఉంటే ఇక్కడ వై ఇన్వర్స్, అక్కడ జెడ్ ఉంటే ఇక్కడ జెడ్ ఇన్వర్స్, ఆ రూపంలో ఉంటాయి. అదొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది ఎం అనేది ఒక కాంప్లెక్స్ అమ్మా. ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే సపోజ్ నీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి X - M రూపంలో ఉంటాయి. అండ్ ఎన్ అనేది ఒక కాంప్లెక్సే, అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే Y - N రూపంలో ఉంటాయి. ఈ రూపంలో ఉన్నాయి, ఇక్కడేమో ఈ రూప ఫామ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఎంఎన్ అనేది కూడా ఒక కాంప్లెక్స్ని డినోట్ చేస్తుంది. ఎంఎన్ అనేది కూడా ఏం చేస్తుందన్నా ఒక కాంప్లెక్స్ని డినోట్ చేస్తుంది. అందులో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయినా ఎక్స్ వై అంటే ఈ రెండు ప్రోడక్ట్ కింద ఉన్నాయి కాబట్టి ఇందులో ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ కింద ఉంటాయి. బట్ ఆ ప్రోడక్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎందులో ఉండాలంటే ఈ క్యాపిటల్ ఎంలో ఉండాలి, అండ్ సెకండ్ ఎలిమెంట్ ఎందులో ఉండాలంటే సెకండ్ సెట్లో ఉండాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్. అంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ యొక్క సబ్సెట్ని మనం కాంప్లెక్స్ అంటాం. ఆ కాంప్లెక్స్లో అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి నీకు తెలిసినప్పుడు దాని యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుతుందని చెప్పాను, కాంప్లెక్స్ అవుతుందని చెప్పాను. అందులో ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, అక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్, అక్కడ టూ ఉంటే ఇక్కడ టూ ఇన్వర్స్, అక్కడ వై ఉంటే ఇక్కడ వై ఇన్వర్స్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ కూడా ఏమవుతుందని చెప్తున్నాను, కాంప్లెక్స్ అవుతుందని చెప్తున్నాను. అది ఎలా డిఫైన్ చేశాను నేను, ఎంఎన్ అనేవి రెండు కాంప్లెక్స్లు అయితే ఎంఎన్ ఫామ్లో కాంప్లెక్స్ ఉంటుంది. ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రెస్పెక్ట్ టు దే కాంప్లెక్సెస్. అంటే ఆ కాంప్లెక్సెస్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రొడక్ట్ చేస్తూ వచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉంటాయన్నా ఎంఎన్లో ఉంటుంది. ది సేమ్ టైం ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎమ్ తెలిసినప్పుడు ఎంఎన్ఎస్ కూడా ఏమవుతుందని చెప్పుకున్నాం, కాంప్లెక్స్ అవుతుందని చెప్పాను. మరి ఎంఎన్ కూడా ఏమవుతుందని చెప్పాను, కాంప్లెక్స్ అని చెప్పినప్పుడు దీని యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుద్దిరా, కాంప్లెక్స్ అవుద్ది. మరి ఎంఎన్లో ఎలిమెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఎం ఇన్వర్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయినా ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎమ్ అండ్ వై బిలాంగ్స్ టు ఎన్, ఈ ఫార్మేట్లో ఉంటుంది. సరే ఇది చాలా బాగుంది సార్, కానీ మీరు నాకు తెలిసి 4వ క్లాస్లోనూ 5వ క్లాస్లో కానీ ఐ మీన్ 4th క్లాస్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ కదమ్మా మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్న 4th క్లాస్లో కానీ 5th క్లాస్లో ఏం నేర్చుకున్నాం అంటే ఎక్స్వై హోల్ ఇన్వర్స్ అంటే ఏమని నేర్చుకున్నాం. ఎందుకు ఎక్స్ బిలాంగ్స్ టు ఎమ్ వై బిలాంగ్స్ టు ఎన్, కానీ ఎమ్ కమ్మ ఎన్ రెండు కూడా దేని యొక్క సబ్సెట్లున్నానా, జి యొక్క సబ్సెట్. జి అనేది ఏంటి అక్కడ గ్రూపు, అంటే ఎమ్ కమ్మ ఎన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎందులో ఉంటుంది, జీలో ఉంటుంది. జీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని లాస్ హోల్డ్ అవుతాయి, 5 లాస్ హోల్డ్ అవుతాయి. జీ అనేది గ్రూప్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఎంలో ఉందంటే ఎక్స్ ఎందులో ఉంటుంది, జీలో ఉంటుంది. వై అనేది ఎన్లో ఉందంటే వై ఎందులో ఉంటుంది, జీలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఏం నేర్చుకున్నాం, ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. ఇది ఒక ఇంపార్టెంట్ థీరం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఎంతనా వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు ఎంఎన్ హోల్ ఇన్వర్స్లో ఎలా ఉంటుంది నా ఎలిమెంట్స్, వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్, వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్ అంటే ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఏమని రాసుకోవచ్చు, వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. ఫర్ ఆల్ ఇది ఎందులో ఎలిమెంట్ అమ్మా, ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎమ్, ఎమ్ ఇన్వర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని ప్రకారం మనం రాసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎమ్ అండ్ వై బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ దాకా ఓకే. సో ఎందుకు సార్ ఈ పాయింట్ ప్రాపర్టీ చెప్పారు సార్ అంటే, ఇప్పుడు ఒక్కసారి కొంచెం జూమ్ చేసి చూద్దాం నాన్న. ఇక్కడ రెండు ఎలిమెంట్స్ మల్టిప్లై అవుతున్నాయా, ఒక ఎలిమెంట్ ఏంటి వై ఇన్వర్స్, ఇంకో ఎలిమెంట్ ఏంటి ఎక్స్ ఇన్వర్స్. నాన్న వై ఇన్వర్స్ ఎందులో ఎలిమెంట్ రా, ఎక్స్ ఇన్వర్స్ ఎందులో ఎలిమెంటు, ఎంఎన్ఎస్లోనా. మరి వై ఇన్వర్స్ ఎందులో ఎలిమెంట్ అవుద్ది, ఎన్ఎన్వర్స్లోనే కదా. అంటే ఇది వై ఇన్వర్స్ ఏమో ఎన్ఎన్వర్స్లో ఎలిమెంటు, ఎక్స్ ఇన్వర్స్ ఏమో ఎంఎన్వర్స్లో ఎలిమెంటు. అంటే ఈ రెండట్ల ప్రోడక్ట్ ఎందులో ఎలిమెంట్ అవ్వాలి, ఎన్ఎన్వర్స్ ఇంటూ ఎంఎన్వర్స్. అంటే ఈ టోటల్ సెట్ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, ఎన్ ఇన్వర్స్ ఇంటూ ఎం ఇన్వర్స్. అంటే నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, ఎంఎన్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్వర్స్ ఇంటూ ఎం ఇన్వర్స్. సార్ ఇది ఎందుకు సార్ ఇంత కష్టపడి చెప్పడం, ఆల్రెడీ ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ తెలిసిందే కదా సార్ అన్నాం అనుకో, అది ఓన్లీ ఎలిమెంట్స్కి. ఇప్పుడు దేని తెలుసుకున్నాం మనం, సెట్స్కి ఐ మీన్ కాంప్లెక్స్కి. ఒక గ్రూప్ యొక్క సబ్సెట్స్ కూడా ఏ రూల్ ఫాలో అవుతాయి, ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వర్స్కి ఇలాగే ఫాలో అవుతాయి. అంటే ఎంఎన్ హోల్ ఇన్వర్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందన్నా ఎన్ ఇన్వర్స్ ఇంటూ ఎం ఇన్వర్స్. అగైన్ మీకు ఒక బాధ వచ్చింది ఏంటి సార్ అంటే, అది సార్ మన చాప్టర్ నేమ్ సబ్ గ్రూప్స్, మీరు ఇందాక నుంచి ఏమో గ్రూప్స్ గురించి చెప్పారు, తర్వాత ఏమో కాంప్లెక్స్ గురించి చెప్పారు, అసలు మరి సబ్ గ్రూప్స్ గురించి ఎప్పుడు చెప్తారు సార్ అంటే ఇప్పుడు చెప్తాను. మనం ఫస్ట్ వన్ ఒక సెట్ తీసుకుని ఒక బైనరీ ఆపరేటర్ డిఫైన్ చేసుకున్నప్పుడు కొన్ని లాస్ హోల్డ్ అయితే దాన్ని గ్రూప్ అంటారని తెలుసు. ఒక అదే గ్రూప్కి ఏదైనా నాన్ ఎంప్టీ సబ్సెట్ దొరికితే, అంటే ఒక్క ఎలిమెంట్ అనో ఉన్న సబ్సెట్ దొరికితే దాన్ని కాంప్లెక్స్ అంటారని కూడా తెలిసింది. కాంప్లెక్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి సబ్ గ్రూప్ అవ్వాలంటే ఏంటంటే నువ్వు దాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, జీ అనేది ఒక గ్రూప్ నాన్న, జీజే గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు సమ్ బైనరీ ఆపరేటర్ డాట్ అందరూ యూనివర్సల్ కి సాధించి మనం మాక్సిమం గ్రూప్ గాని సబ్ గ్రూప్ గాని డిస్కస్ చేసినప్పుడు ఏం వాడతాం అంటే బైనరీ ఆపరేటర్ డాట్ నే. సార్ అంటే బైనరీ ఆపరేటర్ డాట్ అని ఫిక్స్ అయిపోకూడదు, ప్లస్ తీసుకోండి, దాని ప్లేస్ లో గ్రేటర్ దాన్ తీసుకోండి, లెస్ దాన్ తీసుకోండి, యూనియన్ తీసుకోండి, ఇంటర్సెక్షన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. బట్ ప్రెజెంట్ నీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేను తీసుకున్నాను ఒక బైనరీ ఆపరేటర్ మల్టిప్లికేషన్ డాట్ అని తీసుకున్నాను. ఇప్పుడు హెచ్ అనేది ఒక సబ్సెట్, దేని యొక్క సబ్సెట్టు? జీ యొక్క సబ్సెట్. జీ అనేది ఏంటి అక్కడ? గ్రూప్. మరి గ్రూప్ యొక్క సబ్సెట్ అయిందంటే దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను నేను? కాంప్లెక్స్ అంటారని చెప్పాను. అంటే ఇప్పుడు హెచ్ అనేది ఏంటి నాన్న? కాంప్లెక్స్. హెచ్ అనేది ఏంటి? దీనికి కాంప్లెక్స్, లేదా దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? నాన్ ఎంటీ సబ్సెట్ అని కూడా చెప్పుకోవచ్చు. నో ప్రాబ్లం. ఏం చెప్పినాని ఐతూ అదే సేమ్ బైనరీ ఆపరేటర్తో, అంటే విత్ రెస్పెక్ట్ టు సేమ్ బైనరీ ఆపరేటర్ హెచ్ అనేది కనుక గ్రూప్ అయితే, అంటే ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ బైనరీ ఆపరేటర్, అంటే ఫస్ట్ అది ఏమవ్వాలి నాన్న? సబ్సెట్ అవ్వాలి, అంటే మీన్ కాంప్లెక్స్ అవ్వాలి. అవుతూ కనుక ఇట్ సెల్ఫ్ ఏ సబ్ గ్రూప్ గ్రూప్ అయింది అనుకోండి, అంటే ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్ మనకి గ్రూప్ కానీ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు దానికి ఏమవుద్ది? సబ్ గ్రూప్ అవుద్ది. ముందు సబ్సెట్ అవ్వాలి, తర్వాత గ్రూప్ అవ్వాలి, ఆటోమేటిక్గా దాన్ని ఏమని పిలుస్తాం మనం? సబ్ గ్రూప్ అని పిలుస్తాం. అంటే ఒక గ్రూప్ యొక్క సబ్సెట్ కనుక మళ్ళీ అగైన్ గ్రూప్ అయితే అది దీనికి ఏమవుతుంది అన్న? సబ్ గ్రూప్ అవుద్ది. సరే ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సింపుల్గా ఆలోచిద్దాం నాన్న. ఇప్పుడు వన్ అనేది దీని యొక్క సబ్సెట్టా కాదా? సబ్సెట్. ఎందుకే కదా మనం కాంప్లెక్స్ అని నేర్చుకున్నాం, కానీ వన్ అనేది కూడా మనం ఏం తెలుసుకున్నాం? గ్రూప్ అని తెలుసుకున్నామా? వన్ ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ డాట్ డిస్కస్ చేస్తాం. అంటే ఇది గ్రూప్ అయింది, దేనికి సబ్సెట్? దీనికి సబ్సెట్. అంటే ఇది దీనికి ఏమవుద్ది? సబ్ గ్రూప్ అవుతుంది. అంటే దీని యొక్క సబ్ గ్రూప్స్ రాయండి అన్నాను అనుకోండి, నేను ఏం రాసుకోవచ్చు? వన్ అనేది ఒక సబ్ గ్రూప్, వన్ కమా మైనస్ వన్ అనేది కూడా ఒక సబ్ గ్రూప్. ఎందుకు సార్ చెప్తున్నారంటే వన్ ఇదే సబ్సెట్ ఆఫ్ దిస్ వన్, వన్ కమా మైనస్ వన్ ఆల్సో ఈ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. అయితే అగైన్ బోత్ ఆర్ సబ్ గ్రూప్స్ ఇట్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ బైనరీ ఆపరేటర్ డాట్. అంటే విత్ రెస్పెక్ట్ టు సేమ్ డాట్తో అది రెండు ఏం ఫామ్ చేస్తున్నాయి? గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ రెండు దానికి సబ్ గ్రూప్ సబ్సెట్స్. కాబట్టి నేనేమని చెప్తాను? సబ్ గ్రూప్ చెప్తాను. సార్ నాకు తెలిసిందల్లా ఒకటే సార్, ఒక గ్రూప్కి సబ్సెట్ ఉండి ఆ సబ్సెట్ కనుక కూడా మళ్ళీ అగైన్ గ్రూప్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ని దీనికి ఏమని పిలుస్తాం? సబ్ గ్రూప్ అని చెప్తాం. మరి కాంప్లెక్స్ అంటే ఏంటి సార్ అంటే అక్కడ గ్రూప్ని ఫామ్ చేయట్లే, జస్ట్ సబ్సెట్ అయితే చాలు. ఒక గ్రూప్ యొక్క సబ్సెట్ని కాంప్లెక్స్ అంటాం, ఒక గ్రూప్ యొక్క సబ్సెట్ గ్రూప్ అయితే దాన్ని సబ్ గ్రూప్ అని పిలుస్తాం. ఓకే, అంటే ప్రతి కాంప్లెక్స్ కూడా సబ్ గ్రూప్ అవ్వచ్చు, అంటే ప్రతి సబ్ గ్రూప్ కూడా కాంప్లెక్స్ అవ్వచ్చు, కానీ ప్రతి కాంప్లెక్స్ సబ్ గ్రూప్ అవ్వాలని లేదు. ఓకే, ఇది యాక్చువల్లీ మన సబ్ గ్రూప్. సార్ మరి ఒక ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అంటే చెప్పాను కదా, వన్ వన్ కమ్ మైనస్ వన్ బోత్ సబ్ గ్రూప్స్ ఆఫ్ దిస్ వన్. ఫైనైట్ చెప్పాలంటే, మరి ఇన్ఫైనైట్ చెప్పాలంటే చూడండి, ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా దేని యొక్క సబ్ గ్రూప్స్? సి యొక్క సబ్ గ్రూప్స్. ఈ రెండు దేని యొక్క సబ్ గ్రూప్స్? ఆర్ కమా ప్లస్ యొక్క సబ్ గ్రూప్స్. ఇది ఒకటి దేని యొక్క సబ్ గ్రూప్? క్యూ కమా ప్లస్ యొక్క సబ్ గ్రూప్. అగైన్ క్యూ కమా డాట్ అనేది ఆర్ కమా డాట్ యొక్క సబ్ గ్రూప్, ఈ రెండు కూడా సి కమా డాట్ యొక్క సబ్ గ్రూప్స్. ఇన్ఫైనైట్ సబ్ గ్రూప్స్ చెప్పాలంటే ఇవి ఎగ్జాంపుల్స్, ఫైనైట్ సబ్ గ్రూప్స్ చెప్పాలంటే ఇవి ఎగ్జాంపుల్స్. సో ఈరోజు మనం సబ్ గ్రూప్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే సబ్ గ్రూప్స్ ఫామ్ చేయాలంటే ఏంటి అంటే అదొక సబ్సెట్ అవ్వాలి. దేని యొక్క సబ్సెట్ అవ్వాలి? గ్రూప్ యొక్క సబ్సెట్ అవ్వాలి. నెక్స్ట్ అది గ్రూప్ని ఫామ్ చేయాలి. అంటే అగైన్ అక్కడ ఫోర్ లాస్ హోల్డ్ అయితేనే గ్రూప్ అవుతుంది, కాబట్టి ఫోర్ లాస్ హోల్డ్ చేస్తూ ఒకదానికి సబ్సెట్ అయితే ఆ సబ్సెట్ అనేది గ్రూప్ యొక్క సబ్సెట్ అయితే ఆటోమేటిక్గా దీన్ని ఏమని పిలుస్తారన్నా? సబ్ గ్రూప్ అని పిలుస్తారు. సో దీని మీద బేసిక్ థియరమ్స్ ఉన్నాయి. సో ఒక్క రెండు బేసిక్ థియరమ్స్తో ఈరోజు క్లాస్ని కంప్లీట్ చేద్దాం. వచ్చేయండి.